ఇచ్చువాని కంటే నింద్రియ నిగ్రహుండు అరయగతన కంటే నది కుడనుచు వాడు వాణి కంటే వీడును పాపముల్ విశ్వధాభిరామ వినురవేమా. ఇచ్చువాని కంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు గొప్పవాడు, ఇంద్రియ నిగ్రహం గలవానికి పాపములు అంటవు అని ఈ పద్యం యొక్క భావము. ఇచ్చి పుచ్చుకొన్న హితమైన మనుములు తగ్గులే కాయల్లు తామరవలే, కాచి పూచి పండి కడురమ్యమయ్యుండు విశ్వధాభిరామ వినురవేమా. ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే కావలసిన వారు తామర అభివృద్ధి చెందునట్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, కడుపు పంట పండి బహురమ్యముగా ఉండును అని ఈ పద్యం యొక్క భావము. ఇచ్చినొచ్చుటేల నిలభోగ భాగ్యముల్ వచ్చిపోవు చుండు వాంచతీరా, చచ్చినట్లు నరుడు శత్రుడై సాధించు విశ్వధాభిరామ విలురవేమా. ఇచ్చి బాధపడకూడదు, ఇలలో భోగభాగ్యాలు ఒకదాని వెంట మరి ఒకటి కలుగును, కోరికలు తీరుటకు నరుడు చనిపోవు వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావము. ఇచ్చవచ్చు నరున కెచ్చు వైష్ణవమిచ్చి ద్విజుల కన్నా దొడ్డ తీరటంచు, నెల్ల చోట్ల కరిగి పల్లాండు బాడరే విశ్వధాభిరామ వినురవేమా. డబ్బు ఎక్కువగా ఇచ్చి మనిషిని లొంగదీసుకొనవచ్చును, ఆ మనుషులే మనలను గొప్పగా పొగుడుదురు అని ఇచ్చకమే లోకవశ్యము కుచితమే లోక నింద కోవిధులైనన్ తుచ్చమున హాని వచ్చును మచ్చరమే తన్ను జరచు మహిళోవేమా. ఇచ్చకాలు మాటలాడి జనులను తమ వైపు త్రిప్పుకొనవచ్చును, కుచితముగా మాటలాడిన లోకులు నిందింతురు, తుచ్చమైన పనులు చేసినచో కీడు కలుగును, అసూయ మనిషిని దహించివేయును అని ఈ పద్యం యొక్క భావము.